शिवाय हर हर महादेव शंभो शंकर परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकानि दशे दशे दत्तात्रेय नमितंतिनी सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ఈరోజు చాలామంది కోర్టు సమస్యలతో, అంటే తాతల తరాల నుండి తండ్రి సంపాదించిన ఆస్తులు కానీ, తాతలు సంపాదించిన ఆస్తులు కానీ, తల్లిదండ్రులు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కానీ, కొందరు అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ పాలోల ద్వారా మనకి సంక్రమించాల్సిన ఆస్తి, మనకి రావాల్సిన ఆస్తి, దాంట్లో కొంతమంది పుల్లలు వేసి మనకి దక్కాల్సింది మనకి దక్కనీకోకుండా పోలీస్ కేసెస్, కోర్టు కేసెస్ వేసి సంవత్సరాల కొద్దీ మనకి మనోవేదన గురి చేస్తూ, మనకి రావాల్సిన ధనము, మనకి రావాల్సిన స్థిరాస్తి మనకి రానియకుండా ఇబ్బంది పెడుతూ చాలామంది మనకి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. దాని ద్వారా వయస్సుతో పాటు మన యొక్క మానసిక ఆందోళన కూడా పెరిగి పూర్తిగా శత్రువుల చేతికి మన పైన కొన్ని వాళ్ళు శత్రువులక ఆలోచించి మన పైన కొన్ని చెడు ప్రయోగాలు కూడా చేస్తూ, మనకి రావాల్సింది మనకి దక్కనీయకుండా వాళ్ళ చేతిలో పోవటానికి కూడా కొంత చెడు ప్రయోగ కొన్ని పూజలు చేసి మనకి రావాల్సిన కాంటాక్ట్లో, మనకి రావాల్సిన వ్యక్తిత్వంలో, మనకి రావాల్సిన జడ్జెస్ కూడా కొంతమందిని అటువైపుగా మార్చుకొని లక్ష్మీతో పాటు చెడు పూజలు చేసి, వశీకరణ పూజలు చేసి కూడా వాళ్ళు అటువంటి విషయాలకు పాల్పడి యాంత్రిక తాంత్రిక మాంత్రిక శక్తి ద్వారా మనల్ని నష్టపెడుతూ ఉంటారు. వాటికి పూర్తి పరిష్కారం కోసము వారు మనకి మనం చెప్పిన విధానంలో మనకి రావాల్సిన మన కష్టార్థం మనకు ఉండేటట్టుగా న్యాయపరంగా మనకి అది మనకి దక్కాలి, సత్వరం మన చేతికి రావాలి, మనం అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అనుకుంటే దానికి సంబంధించిన వశీకరణ ఉంటుంది. ఇటువంటి కోర్టు సమస్యలతో, ఆస్తి నష్టాలతో, ఆస్తి ఇబ్బందులతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఎవరైనా, అది బంధువులైనా, తోబుట్టువులైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, లేదా మన బాబాయికి, మన పెదనానికి సంబంధించిన సంతతి ద్వారా మనకి ఎదురవుతున్న ఈ సమస్యకి మనకి వశీకరణ, జన వశీకరణ, వశీకరణ సభవశీకరణ అంటే జన వశీకరణ సభవశీకరణ అంటారు. అలాగా ఈ యొక్క వశీకరణ ద్వారా న్యాయపరంగా మనకి రావాల్సింది మనకి సిద్ధించేటట్టుగా ఈ యొక్క వశీకరణ వాళ్ళ పేరు మీద తయారు చేసి మనకైతే నష్టపెడుతున్నవారు, మనకైతే ఇబ్బంది పెడుతున్నవారు, మనకు పూర్తిగా మనకి దక్కనీయకుండా ఆటంకం పెట్టి కలిగిస్తున్న వారికి వారికి ఒక గుణపాఠముగా మనము తయారు చేసుకొని, వాడు అవతల వ్యక్తి మన పైన యుద్ధం చేస్తున్నాడు, కత్తి పెట్టి యుద్ధం చేస్తున్నాడంటే మనము కత్తి ద్వారా యుద్ధం చేయాలి, కర్ర పట్టుకొని యుద్ధం చేస్తున్నాడంటే మనకి ఒక కర్ర ఉండాలి నిరూపణ. అవతల వ్యక్తి ఆయుధం ఉన్నప్పుడు, మన దగ్గర ఆయుధం లేనప్పుడు మన పరిగెత్తిస్తూ ఉంటాడు. ఎంతకాలం మనం పరిగెత్తగలుగుతాం, ఎన్ని రోజులు బాధపడాల్సి వస్తుంది? పరిగెత్తిస్తున్న వాడిని ఒక 10 నిమిషాలు ఆగి మనం తిరిగి వెనకమాల తిరిగి మనం చూస్తే ఆ వ్యక్తి కూడా మన యొక్క బలం కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇటువంటి కోర్టు కేసులు, ఆస్తి తగాదులు పూర్తిగా తెగిపోవటానికి మా సంస్థ ద్వారా మీకు చక్కటి పరిష్కారం చూపించగలుగుతాం. మా సంస్థను మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ఫోన్ నెంబర్ ద్వారా మా యొక్క అడ్రస్కి వచ్చి, లేదంటే మీరు ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్, ఏ దేశంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ రాష్ట్రంలో ఉన్నా మా దుర్గా భవాని ఆస్ట్రాలజీ సెంటర్ జ్యోతిష్యాలయం ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే వీటికి మా తాతల వంశస్థులు కానించి తమలపాకు పైన అంజనం వేసి ప్రశ్న ద్వారా వారి యొక్క అనుకున్న విధానంలో సమస్యలు ఏదైనా మనం తలబెట్టారు వాటన్నిటిని పూర్తి పరిష్కారం చేసి వీటికి శుభమంగళంగా వారు మీకు వశీకరణం అయ్యేటట్టుగా, వారు పూర్తి మీ పని పూర్తి చేసేటట్టుగా 100% మీకు పూర్తిగా తెలియపరుస్తున్నా. ఇది ఖచ్చితంగా జరిగే పని. ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతమైనా ఫోన్ చేసి మాకు కాంటాక్ట్ అయ్యి విజయం మీ చేతికి వచ్చేటట్టుగా ఆలోచించండి. శుభప్రదంగా అందరూ బాగుండాలని శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.